కొండపల్లి గ్రామంలో మొహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన హజరత్ సయ్యద్ షా బుఖారీ ఆస్థానం నుండి ముస్లిం సోదరులు ర్యాలీగా బయలుదేరి కొండపల్లి నడిబొడ్డులో ఉన్నటువంటి జామియా మసీద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సరాయిఖానా వద్ద మిలాదున్ నబీ జెండాను అల్తాఫ్ బాబా ఆవిష్కరించారు. అనంతరం సర్వ మానవాళికి మంచి జరగాలని, అందరూ ప్రవక్త సూచించిన సన్మార్గంలో నడవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రెహమాన్, ఫారూక్, మోసిన్ మత గురువులు, ముస్లిం మత పెద్దలు, యువకులు పాల్గొని గాలిద్ షాహిద్ దర్గా బిల్డింగ్ వద్ద ఉన్న ఆసారే ముబారక్ ను దర్శించుకొని ఫాతిహా ఖాని నిర్వహించారు. మిలాదున్ నబీ జిందాబాద్, ఈద్ మిలాదున్ నబీ జిందాబాద్, నారే తక్బీర్ అల్లాహు అక్బర్, నారే రిసాలత్ అల్లాహ్ హబీబ్ అహ్మద్ ముస్తఫా, దిల్ జిందాబాద్, జిందాబాద్, మర్హబా. ఈరోజు జస్ట్ ఈద్ మిలాదున్ నబీ, మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు శుభాకాంక్షలు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తాలా అలీ వసల్లం, ఆయన జగద్గురువు, ప్రవక్తలందరికీ నాయకుడు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడుతో ఎంత దూరంగా ఉంటావో నీ జీవితానికి అంత చాలా మంచిదని చెప్పి ఆనాడు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మొహమ్మద్ ప్రవక్త బోధనలు, మొహమ్మద్ ప్రవక్త సందేశాలు, మొహమ్మద్ ప్రవక్త మాట, వారి యొక్క బాట. ఆనాడు మొహమ్మద్ ప్రవక్తని ఎన్ని హింసలు పెట్టినా కూడా మొహమ్మద్ ప్రవక్త వారి కోసం కూడా, వారి మంచి కోసం, వారి బాగోగుల కోసం, ఆనాడు వారి ఆరోగ్యం కోసం దువా చేసినటువంటి ఆ చేతులు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే మొహమ్మద్ ప్రవక్త సందేశానికి ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఈద్ మిలాదున్ నబీ అతి కొద్ది మందితో చాలా తక్కువగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో అయితే ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు, కానీ ఈ మిలాదున్ నబీ ర్యాలీలు ఏదైతే ఉందో ఇవాళ చేయలేకపోతున్నారు. కాబట్టి మిలాదున్ నబీ యొక్క విశిష్టత, ఆ ఉన్నటువంటి ప్రాముఖ్యత, అన్ని పండగల కన్నా కూడా ఈ పండగకి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అల్లాహ్తో ప్రార్థిస్తున్నాం, అల్లాహ్ మొహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కరోనా వైరస్ మహమ్మారి ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని విధాలుగా కూడా ఎక్కడ కూడా ఉండకుండా మొత్తం నాశనం అయిపోవాలి, తొలగిపోవాలని చెప్పి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.